Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ పాలిటిక్స్ లోకి స్టార్ క్రికెటర్ చేరేది ఏ పార్టీలోనంటే క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ప్రస్తుతం ఆడుతున్న అంబటి రాయుడు ఈ సీజన్ ముగించిన తరువాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రాజకీయాలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. తన రాజకీయ ఇన్నింగ్స్ను ప్రారంభించడానికి అతను ఏ పార్టీలో చేరాలనుకుంటున్నాడో స్పష్టంగా తెలియదు, కానీ అతడు రాజకీయాల్లోకి వస్తాడని సమాచారం. రాష్ట్ర రాజకీయాలకు వైవిధ్యం కలిగించే పార్టీలో చేరడానికి రాయుడు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. అంబటి రాయుడు హైదరాబాద్లో పెరిగాడు, కానీ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందినవాడు. ఆయన స్వస్థలం గుంటూరు, హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. దీంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన ఉద్దేశాలను వెల్లడించాడు రాయుడు. తన కుటుంబ సభ్యులు స్నేహితులు తన నిర్ణయానికి మద్దతు ఇస్తున్నారని, రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఒక సెలబ్రిటీగా వ్యక్తిగా తన జీవితంలో తెచ్చే ప్రతికూల పరిణామాల గురించి తాను జాగ్రత్తగా ఉన్నానని చెప్పారు. చదువుకున్న యువకులు రాజకీయాల్లోకి ప్రవేశించి మార్పు తీసుకురావాలి, ఆలోచనే నన్ను ఈ నిర్ణయంలోనికి నెట్టింది అని అంబటి అన్నారు. అయితే అతను క్రికెట్ నుంచి రిటైర్ కావడం లేదని సమాచారం. అంబటి రాయుడు ప్రస్తుతం సెలబ్రిటీ హోదాలో ఉన్నారు, క్రికెటర్గా ప్రజల మధ్య ఆదరణ ఉంది. ఈ క్రమంలోనే అంబటి కోసం చాలా రాజకీయ పార్టీలు పోటీ పడతాయి. అయితే అంబటి ఏ పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నారో మాత్రం బయటపెట్టలేదు. కొన్ని రాజకీయ పార్టీలు నాకు ఫెయిలర్లు పంపాయి, నేను నా నిర్ణయాన్ని తగిన సమయంలో ప్రకటిస్తానని అంబటి అన్నారు. ఆంధ్రప్రదేశ్ వంటి ప్రగతిశీల రాష్ట్రం అభివృద్ధిలో ఉందని, తన తదుపరి గమ్యం ఏపీఏనని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని ఒకసారి చూడండి అని ఆయన అభిప్రాయపడ్డారు. అంబటి ఆలోచనల ప్రకారం అతను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ, జనసేన లేదా భారతీయ జనతా పార్టీ వంటి ప్రతిపక్ష పార్టీలలో భాగస్వామ్యమయ్యే అవకాశం ఉంది. అయితే అన్ని ప్రధాన పార్టీలు తనకు ఆఫర్లు ఇచ్చాయని అతడు బయటపెట్టాడు. ఆయన దూరపు బంధువు అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నారు, దీంతో వైసీపీలో చేరే అవకాశాలు కొట్టిపారేయలేం. ఇక అంబటి రాజకీయాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా అన్న దానిపై క్లారిటీ ఇచ్చారు. ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే రాజకీయాల్లోకి వస్తానని అన్నారు. ఐపీఎల్లో ఎక్కువ కాలం పాల్గొన్న క్రికెటర్లలో ఒకరైన రాయుడు ఇప్పటికే 190 కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడాడు. అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. ఏపీలో అత్యంత ప్రభావమైన కులం ఇది, మెజారిటీ కాపులే. ప్రజాసేవలో ఉండాలనే తన సహజ సిద్ధమైన కోరిక కూడా ఇందుకు కారణం కావచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయాలను కెరీర్గా ఎంచుకున్న అతి కొద్దిమంది క్రికెటర్లలో రాయుడు ఒకడు. భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ ఒకప్పుడు పార్లమెంటు సభ్యునిగా విజయవంతమైన రాజకీయ జీవితాన్ని కలిగి ఉన్నాడు. ప్రస్తుతం అతను తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కొద్ది రోజుల క్రితం బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.